మానేయాలన్నా మానలేకుండా అప్పు తెచ్చాం కాబట్టి మీరు తాగాలి తాగుతారా లేకుండా సస్తారా అని 25 ఏళ్ళు మనల్ని తాకట్టు పెట్టారు. ఏం తమ్ముళ్ళు ఇది ఆంధ్ర ప్రజానీకానికి రోషం అనిపించలేదా అని అడుగుతున్నా, నేను బాధ అనిపించలేదా అని నేను అడుగుతున్నా. దాంతో ఏమైంది, తాగే వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది, 60 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేసేసాడు. పేరు మద్యపాన నిషేధం. రేట్లు పెంచితే తాగడం తగ్గుతుంది, తాకట్టు పెడితే తాగడం తగ్గుతుందా తమ్ముళ్ళు? తగ్గుతుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. ఏమి మీరందరూ తాగితే నాకు నష్టమా, నాసిరకం తాగితే నాకు నష్టమా? ఎవరికి నష్టం? జాతికి నష్టం, కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ విషయమే చెప్పా, పోరాడాం. దీంతో పక్కన పోయి తమిళనాడుకో కర్ణాటకకో తెలంగాణకు పోయి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఊర్లోనే నాటుసారా మొదలుపెట్టారు, కొంతమంది ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే కోవిడ్ వచ్చినప్పుడు ఈ సారా దొరకకుండా ఈ తాగడానికి వీలు కాకుండా కడాన ఏదైతే మన హ్యాండ్ వాషెస్ వాడుతున్నాం అది తాగే శానిటైజర్ తాగే పరిస్థితికి వచ్చారు. అప్పటికైనా మీకు రియలైజేషన్ వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చిందా? మీకు బాధ్యత ఉందా? అది అయ్యింది. కడాను ఇవన్నీ ఎందుకని గంజాయికి వెళ్ళిపోయారు. గంజాయి తక్కువ ఖర్చు ఎక్కువ కిక్కు, హీరోయిన్ తక్కువ ఖర్చు ఎక్కువ కిక్కు, మత్తు మత్తు కూడా కాదు. మీ జీవితాలను నాశనం చేయడం. ఒకసారి ఎవడైనా గంజాయి తాగితే ఇంకా వాడు బయట వస్తారా తమ్ముళ్ళు? డ్రగ్స్ కి అలవాటు పడితే ఆ పిల్లలు బయట వస్తారా తమ్ముళ్ళు? మన పిల్లల్ని పంపిస్తున్నావా లేదా ఈరోజు స్కూల్కి? ఎవరైనా ఇలాంటి అమ్మితే మన పిల్లలు అలవాటు అయితే మన జీవితాలు ఏం కావాలని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఆ విషయమే అడిగా, ఏంటి ఎందుకు గమ్మనున్నారు మీరు, ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? మనం మాట్లాడిన తర్వాత తెలంగాణలో సిపి కమిషనర్ పోలీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి, నర్సీపట్నం పాడేరు సీలేరు బెల్ట్లో ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఆనందబాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఒకరోజు మాట్లాడితే ఉదయానికంతా సీలేరు నుంచి పోలీసులు వస్తారు ఇక్కడికి నర్సీపట్నం నుంచి. దొంగలు పట్టుకోవడానికి కాదు, ఎవరు దొంగతనం చేశారు, స్మగ్లర్స్ ఉన్నారు, ఇది తప్పంటే అలాంటి వాళ్ళపైన కేసులు పెట్ట నోటీస్ ఎత్తుకొస్తారు. పోలీసులకు సమాచారం కావాలంటే ఏం సమాచారం కావాలి నీకు? ఏ సమాచారం కావాలి మీకు? తెలీదా మీకు ఇక్కడ జరిగేది? అది అయ్యింది. తెలంగాణ సీఎం రివ్యూ మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మీకు టైం లేదా? రివ్యూ పెట్టరా మీరు? సమీక్ష చేయరా మీరు? సమీక్ష చేస్తారు దేనికి? ఎన్టీఆర్ భవన్ పైన దాడికి సమీక్ష చేస్తారు ఎట్ట చేయాలని. అదే ఈ ప్రభుత్వ ఉగ్రవాదం. నేను అడుగుతున్నా,